ప్రపంచ కప్ నుంచి పాక్ ను తప్పిస్తారా లేదంటే తమనే తప్పుకోమంటారా ఇదే విషయంపై ఐసీసీకి లేఖ రాయాలని భావిస్తోంది బీసీసీఐ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి దేశంలోని అన్ని వర్గాల నుంచి పాక్పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి కూడా స్పందించింది త్వరలో జరగనున్న ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ను నిషేధించాలని కోరుతోంది ఈ మేరకు ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పేరిట ఓ లేఖను సిద్ధం చేసింది ప్రపంచ కప్ నుంచి పాక్ ను నిషేధించాలని లేదంటే తామే వైదొలుగుతామని ఆ లేఖలో హెచ్చరించింది న్యాయపరమైన అంశాలను పరిశీలించిన మీదట ఈ లేఖను ఐసీసీకి పంపడం నిర్ణయం తీసుకుంటామని తెలుస్తోంది మరోవైపు వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ కేంద్రం వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తే అలాగే నడుచుకుంటామంటోంది బీసీసీఐ మాజీ ఆటగాళ్లు కూడా పాక్తో మ్యాచ్ ఆడకుండా ఉండడమే బెటర్ అంటున్నారు ప్రపంచ కప్ లో భారత్ ఒక మ్యాచ్ ఆడకపోవడం పెద్ద సమస్య కాబోదని అభిప్రాయపడ్డారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీ అయితే భారత జట్టు లేకుండా ముందుకెళ్లడం ఐసీసీకి చాలా కష్టమని తేల్చి చెప్పాడు అయితే భారత్కు అలా చేయగలిగే శక్తి మాత్రం ఉందన్నారు పాకిస్తాన్కు తప్పకుండా గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనన్న గంగులీ పాక్తో క్రికెట్ ఒక్కటి అన్ని క్రీడల్ని బ్యాన్ చేయాలన్నారు సౌరవ్ మరోవైపు గవాస్కర్ వ్యాఖ్యలపై బీసీసీఐలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి వరల్డ్ కప్ లో భారత్ ఆడాలని అలాగే పాకిస్తాన్ ఓడాలన్నారు గవాస్కర్ ప్రపంచ కప్ నుంచి పాక్ ను భారత్ ఒక్క దేశమే బహిష్కరించలేదని అందుకు అన్ని దేశాలు అంగీకరించకపోవచ్చన్నారు ఒకవేళ భారత్ వరల్డ్ కప్ ను బహిష్కరిస్తే మనకే నష్టమన్నారు గవాస్కర్ వరల్డ్ కప్ నుంచి పాక్ ను బహిష్కరించాలని బీసీసీఐ ఐసీసీని కోరనున్న నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు అయితే బీసీసీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది కేంద్రం చేసే సూచనలేంటన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందే